Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ ను జనాలు నమ్మనది ఎందుకే? నేను ఒక సమస్యపై నిలబడినప్పుడు పార్టీలు ప్రజలు నా వెనక నిలబడకపోతే నాకు మరోసారి గొంతెత్తే ధైర్యం ఉంటుందా? దీక్ష విరమణ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్న ఇది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ చాలా విషయాలే మాట్లాడారు. ఇలాంటి మాటలలో పైన వేసిన ప్రశ్న కూడా ఒకటి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను వేసిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందని పవన్ కళ్యాణ్తో పాటు అందరికీ తెలుసు. అయినా అమాయకంగా పవన్ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పే జనాలెవరూ లేరని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు. ఇక్కడ విషయం ఏమిటంటే సమస్యపై నిలబడినప్పుడు ప్రజలు పార్టీలు తన వెనక ఎందుకు నిలబడడం లేదనేది పవన్ ప్రశ్న. ఎవరు ఎందుకు నిలబడడం లేదంటే పవన్ పిరికివాడన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి. పవన్ స్టాండ్ ఎంతమాత్రం నమ్మదగ్గది కాదని జనాలు పార్టీలు అనుకుంటున్నాయేమో. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయమే తీసుకుంటే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? పవన్ తప్పుపట్టాల్సింది ఎవరిని? పవన్ పోరాటం చేయాల్సింది ఎవరిపైనా? ఈ ప్రశ్నలకు సమాధానం అందరికీ తెలుసు. స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానిది. తన ఫ్యాక్టరీని తాను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటీకరణపైన ఏమైనా అభ్యంతరాలుంటే తప్పుపట్టాల్సింది, నిలదీయాల్సింది, పోరాటం చేయాల్సింది కేంద్రానికి వ్యతిరేకంగా. కానీ పవన్ కళ్యాణ్ తప్పుపడుతున్నది, నిలదీస్తున్నది, పోరాటం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం పైన. అంటే నరేంద్ర మోడీని నిలదీయాల్సిన, మోడీపై పోరాటం చేయాల్సిన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారు. ఇక్కడే పవన్ చిత్తశుద్ధి ఏమిటో జనాలకు అర్థమైపోయింది. ఇదే విషయాన్ని గతంలో వైజాగ్లో దీక్షలు చేస్తున్న ఉద్యమకారులు కూడా చెప్పారు. తప్పంతా కేంద్రానిదైతే రాష్ట్రాన్ని నిందించడంలో ఉద్దేశం ఏమిటని పవన్ కళ్యాణ్ను కార్మికులు, ఉద్యోగులు ప్రశ్నించారు. అయినా పవన్ తన పద్ధతిని మార్చుకోవడం లేదు. నిజంగానే పవన్ కళ్యాణ్ గనుక తన పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం పైన, మోడీకి వ్యతిరేకంగా చేస్తే అప్పుడు జనాలు వెంట నిలబడతారేమో. మోడీని ఎదిరించలేని పవన్ వెంట జనాలు ఎందుకుంటారు? ఎందుకు ఉండాలి? అందుకనే ఎవరు పవన్ వెంట ఉండడం లేదు. పవన్ ప్రశ్నలోనే సమాధానం ఉందని చెప్పింది కూడా అందుకే.